महागणपतये नमः। I'm not.
ಜಯ ಗಣೇಶ, ಜೈ ಕೊಡತ ಗಣೇಶ, ಜಯ ಮುಲ್ಲಿಬ್ಬು ಬೊಜ್ಜ ಗಣೇಶ. ಗಣೇಶ ಹಾಯ್ ಹಾಯ್ ಗಣೇಶ, ಅಡಿಗೇಸ್ತ ಗಣೇಶ, ಅಭಯಮಿಬ್ಬು ಬುಜ್ಜಿ ಗಣೇಶ. ಗಣೇಶ లోకమునలు మూలలా లేదయ్యా కులాస, దేశం పలు వైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిను తెలుస, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడి పెంచగ నడి పెంచగ చెయ్యి తమాషా. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. గణేశ హాయ్ గణేశ, అడిగేస్త గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. గణేశ మూదర శివ సుతాయ లంబోదర నిదేదయ. సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లె మారలేదా, పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం, నే మనం మాకు సోదర భావం, మాతులు మాలో గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. గణేశ హై హై గణేశ, అడిగేస్త గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా, ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా. చెడునే ముంచాలయ్యా, లోలో అహమే పంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. గణేశ హై గణేశ, అడిగేస్త గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. పండుగను ఎంత ఆనందోత్సాహాలతోటి, మరి పూజా కార్యక్రమాలతోటి, మరి మా వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో గత 5-6 సంవత్సరాల నుంచి భారీగా ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించుతూ ఎంతో విజయవంతం చేసుకుంటూ గత 5-6 సంవత్సరాల నుంచి ముగించుకుని ఈ 44వ సంవత్సరాన్ని ప్రతి
స్వామివారి పెద్ద ప్రారంభించాము 5116 రూపాయలు శ్రీనివాస రెడ్డి గారి పాట 25,000 రూపాయలు చిర్రా దేశిరెడ్డి గారి పాట 50,000 రూపాయలు చిర్రా దేశిరెడ్డి గారి పాట 50,000 రూపాయలు స్వామివారి లడ్డు పాట యాల పాట కార్యక్రమం జరుగుతుంది స్వామివారి చిర్రా దేశిరెడ్డి గారి పాట 50,000 రూపాయలు చిర్రా దేశిరెడ్డి గారి పాట 50,000 రూపాయలు ఒకటిన్నరోసారి స్వామివారి లడ్డు యాలపాట కార్యక్రమం జరుగుతున్నది ఒకటిన్నరోసారి చిర్రా దేశిరెడ్డి గారి పాట రెండోసారి చిర్రా దేశిరెడ్డి గారి పాట 50,000 రూపాయలు చిర్రా దేశిరెడ్డి గారి పాట 50,000 రూపాయలు రెండు ముక్కల్సారి చిర్రా దేశిరెడ్డి గారి పాట 50,000 రూపాయలు స్వామివారి లడ్డు యాలపాట కార్యక్రమం జరుగుతున్నది చిర్రా దేశిరెడ్డి గారి పాట 50,000 రూపాయలు పూజా కార్యక్రమంలో నైవేద్యముగా ఉపయోగించినటువంటి 44 కేజీల లడ్డు యాలపాట కార్యక్రమం జరుగుతున్నది రెండు ముక్కల్సారి చిర్రా దేశిరెడ్డి గారి పాట 50,000 రూపాయలు బాబా శివారెడ్డి గారి పాట 70,000 రూపాయలు బాబా శివారెడ్డి గారి పాట 70,000 రూపాయలు ఒకటిన్నరోసారి రెండోసారి భావన రమేష్ రెడ్డి గారి పాట భావన శివారెడ్డి గారి పాట 70,000 రూపాయలు సరే రెండు ముక్కల్సారి భావన శివారెడ్డి గారి పాట 70,000 రూపాయలు మూడవసారి భావన శివారెడ్డి గారి పాట 70,000 రూపాయలు భావన భావన శివారెడ్డి Thank you.
Thank you.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక తిరుగుతుంది ఫ్యాను అబ్బాయా నేను వయస్సారు ఫ్యాను ఈ సాంగ్ మిక్స్ బై డిజే బ్రావి కంపర్ చురు గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బాయా నేను వయస్సారు ఫ్యాను బాబా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బాయా నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు
మీదొచ్చె బుల్ రెడ్డి, రాజదూతు మీదొచ్చె రామ్ రెడ్డి. బుల్లెట్ మీదొచ్చె బుల్ రెడ్డి, రాజదూతు మీదొచ్చె రామ్ రెడ్డి. యమహా ఏసుకొచ్చే యాది రెడ్డి, బజాజ్ మీదొచ్చే పాల్ రెడ్డి. స్టాండ్ అయిన ఎయ్యరాళ్ళు వచ్చాక అగరాళ్ళు ఎట్టా సచ్చేది రా పెద్ది రెడ్డి. రెడ్డి గారి రెడ్డి గారే రెడ్డి గారి కుర్రోళ్ళు రెచ్చిపోతే ఎట్టా గంట. రెడ్డి గారి కుర్రోళ్ళు రెచ్చిపోతే ఎట్టా గంట. బుల్లెట్ ఆ బుల్లెట్ అరే బుల్ 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 బుల్లెట్. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాతూ మీదొచ్చే రామ్ రెడ్డి. నేను చూస్తే రెచ్చిపోకుండా ఎట్టుంటాం గానే. ఎంతకీ మాకు టాయిలెట్ బోర్డు ఉందా లేదా? ముంబైలో మా బాబా టైలర్ అంటారు వాడినంత టైగర్. పండక్కి వచ్చి నన్ను పెళ్ళాడ తాను అంటూ ప్రామిస్ కూడా చేసినాడు. మీ బాబా కొట్టాడు పంపు ఆడేమో నుంచి జంపు. మన్నాడు పట్నంలో మసీదు గల్లీలో పెళ్ళంత పూలు కొట్టున్నాడు. మాయగాడు చచ్చినోడు సొమ్ములన్నీ దోచేశాడు, నన్ను ఇట్టా ముంచేశాడు. నా సొమ్ములన్నీ దోచేశాడు, నన్ను ఇట్టా ముంచేశాడు. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి. టైగర్ బాబు జంప్ అయిపోయినాడా? అయితే నువ్వు ఖాళీయే కదా? లేదు, అరే పక్కింటి కుర్రాడు సీను. మా వీధిలో వాడు డాన్, నీలాంటి అందగత్తె జిల్లాలో లేదు అంటూ రక్తంతో రాసి ఇచ్చాడు. సీను గాడు చేశాడు రీలు, వాడిని నిన్న పంపారు జైలు. వాడింక రాడు గాని ఒక్కన్ని ఎచ్చుకుంటా తగ్గినలా తప్పుకుంటాము. రెడ్డి గారి రెడ్డి గారి రెడ్డి గారి కుర్రాడు తప్పుగానే అనుకున్నాను. ముందు చూస్తే భయమేసింది, మనసు చూస్తే మతిపోయింది. ముందు చూస్తే భయమేసింది, మనసు చూస్తే మతిపోయింది. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి.
కదులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు అణగారిన దీనులకు దీపమై వెలగాలి బానిసైన పేదలకు తోడుగను నిలవాలి దాగు చేయక జెండా పట్టవయ్యా అభివృద్ధికి బాట వెయ్యవయ్యా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న అన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు రక్షణిస్తువన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు
నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు Nothing.
తుమిదొచ్చె బుల్ రెడ్డి, రాదు తుమిదొచ్చె రామ్ రెడ్డి. బుల్లెట్ తుమిదొచ్చె బుల్ రెడ్డి, రాదు తుమిదొచ్చె రామ్ రెడ్డి. యమహా ఏసుకొచ్చే యాది రెడ్డి, బజాజ్ మీదొచ్చే పాల్ రెడ్డి. స్టాండ్ అయిన ఎయ్యరాళ్ళు వచ్చాక అగరాళ్ళు ఎట్టా సచ్చేది రా పెద్ది రెడ్డి. రెడ్డి గారి రెడ్డి గారే రెడ్డి గారి కుర్రోళ్ళిట రెచ్చిపోతే ఎట్టా గంట. రెడ్డి గారి కుర్రోళ్ళిట రెచ్చిపోతే ఎట్టా గంట. బుల్లెట్ ఆ బుల్లెట్ అరే బుల్ 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 బుల్లెట్. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాత్రు తుమిదొచ్చే రామ్ రెడ్డి. నేను చూస్తే రెచ్చిపోకుండా ఎట్టుంటాం గానే. ఎంతకీ మాకు టాయిలెట్ బోర్డు ఉందా లేదా? ముంబైలో మా బాబ టైలర్ అంటారు, వాడినంత టైగర్. పండక్కి వచ్చి నన్ను పెళ్ళాడ తాను అంటూ ప్రామిస్ కూడా చేసినాడు. మీ బాబా కొట్టాడు పంపు, ఆడేమోట్ నుంచి జంపు. మొన్నాడు పట్నంలో మసీదు గల్లీలో పెళ్ళంతా పూలు కొట్టున్నాడు. మాయగాడు చచ్చినోడు సొమ్ములన్నీ దోచేశాడు, నన్ను ఇట్టా ముంచేశాడు. నా సొమ్ములన్నీ దోచేశాడు, నన్ను ఇట్టా ముంచేశాడు. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి. టైగర్ బాబు జంప్ అయిపోయినాడా? అయితే నువ్వు ఖాళీ కదా? లేదు, అరే పక్కింటి కుర్రాడు సీను. మా వీధిలో వాడు డాన్, నీలాంటి అందగత్తె జిల్లాలో లేదు అంటూ రక్తంతో రాసి ఇచ్చాడు. సీనుగాడు చేశాడు రీలు, వాడిని నిన్న పంపారు జైలు. వాడింక రాడు గాని ఒక్కన్ని ఎచ్చుకుంటా తగ్గినలా తప్పుకుంటాము. రెడ్డి గారి రెడ్డి గారి రెడ్డి గారి కుర్రాడు తప్పుగానే అనుకున్నాను. ముందు చూస్తే భయమేసింది, మనసు చూస్తే మతిపోయింది. ముందు చూస్తే భయమేసింది, మనసు చూస్తే మతిపోయింది. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొంత రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొంత రెక్కల్ని మొలకెత్తించే హామీ. సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కరు కుంకం బొట్టుగా పెట్టండి. మన కష్టం సుక్కరు కుంకం బొట్టుగా పెట్టండి. ఓహో, అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పెట్టండి. మరి ఆయుధాల పూజలు చేద్దాం పెట్టండి. అమ్మో అయ్యో స్వామి, నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, తొక్కరెక్కల్ని మరకెత్తించే హామీ.
చెడతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గక్కులు చెడతాయి పల్లె బతుకుల చిత్రాలు పండ వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అసలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమితి ఈనాడు వెల వెల పోతే ప్రాణమంత చిడపోతుంది వచ్చాడయ్యో నింగి సుక్కలతో పరుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి చేవగలిగిన పనివారు చెమట ముట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు ఎండ పద్దుకు వెలిగిపోతారు ఈ అందకళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే భాగవతికే హక్కులు ఉన్నోడు పల్లెటూళ్ళు పట్టు కొమ్మలాని వంటి చో తల్లడిల్లు తలరా తల కూసాయమేతో చేయాలంటా వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్తరెక్కల్ని మరకెత్తించే హామీ
తుమిదొచ్చే రామరెడ్డి. ఎంతకీ మాకు తులెట్ బోర్డు ఉందా లేదా? జంపడా అయితే నువ్వు ఖాళీ కదా. Thank you.
నిలయం కావాలంటే గుణబాధలు కనరాని రోజులు జనకానుపగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలను వినిపించాలంటే కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. సహో యువజన శ్రామిక రైతు సంక్షేమ పాలకుడా, సహో కనివిని ఎరుకని పాలన చూపుతున్న నాయకుడా, సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం, ఈ నవరత్నాలతో బాగుపడేసి మాంత్ర కరువు ప్రాంతం, ధర్మ రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించిన జగన్ సాహో సాహో సాహో, మా ధైర్యం సైర్యం నీవే జయ హో సాహో. సాహో 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 జన ధైర్యం సైన్యం
ఆయుపోసి భూమి రైన యువ పాలకుగా వ్యవసాయం నీ సాయం